एपी असेंबली वर्षाकाल समावेशालु हैदराबादलो जरिगे अवकाशम उंदी वेजुवाडलो समावेशमैन आंध्रप्रदेश कैबिनेट वर्षाकाल असेंबली समावेशालपै चर्चिंचुंदी दीनिपै मरिंत समाचारं मा करेस्पोंडेंट पीएमआर चंद्रशेखर अंदिस्तारु चंद्रशेखर एपी असेंबली समावेशालु एप्पुडु प्रारंभमय्ये अवकाशम उंदी हैदराबादलो निन्न స్వాతి మీరు చెప్పినట్లుగా హైదరాబాద్ లోనే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఈసారి కూడా అక్కడే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అంటే వచ్చే నెల 6వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కావనే బహుశా వారం రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా అంటే కేబినెట్ భేటీ 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటా అంటే వర్షాకాల సమావేశాలను ఎక్కడ నిర్వహించాలనే దాని మీద మొట్టమొదటిగా చర్చించినట్లుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం వెలగపూడిలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు సెప్టెంబర్ నెలాఖరుకి కానీ లేకపోతే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పూర్తయ్యే అవకాశాలు ఉన్న క్రమంలో ఇప్పటికిప్పుడు అక్కడ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు వీలు లేని పరిస్థితులు ఉండడంతో ఈసారికైతే వర్షాకాల సమావేశాలను హైదరాబాద్లోనే నిర్వహించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కేబినెట్లో వ్యక్తమైనట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6వ తేదీ నుంచి వారం రోజుల పాటు కేబినెట్ అసెంబ్లీ సమావేశాలు వర్షాకాల సమావేశాలు హైదరాబాద్లోనే నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే కేబినెట్ కూడా నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు రజత పథకాన్ని సాధించిన ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించిన సింధుకి అభినందన తీర్మానాన్ని కొద్దిసేపు క్రితం చేసినట్లుగా కేబినెట్ చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో దీనికి సంబంధించి అటు కోచ్ పుల్లెల గోపీచంద్కి కానీ అలాగే సింధుకి కానీ ఎటువంటి నజరానాలు ఇవ్వాలి అన్న దిశగా కూడా ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. గోపీచంద్ అకాడమీకి గతంలో హైదరాబాద్లో చంద్రబాబు హయాంలోనే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలోనే ఏదైతే అకాడమీకి స్థలాన్ని కేటాయించారు అదే తరహాలో ఇక్కడ కూడా విజయవాడ లేదా అమరావతి ప్రాంగణంలో అలాగా స్పోర్ట్స్ సిటీ లాంటిది సిఆర్డీఏ పరిధిలో డెవలప్ చేస్తున్న క్రమంలో అక్కడ ఒక పుల్లెల గోపీచంద్ అకాడమీకి కూడా ఒక స్థలాన్ని కేటాయించే దిశగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా కృష్ణ పుష్కరాల నిర్వహణకు సంబంధించి అలాగే ముగింపు ఉత్సవాలను ఏ విధంగా చేపట్టాలి గ్రాండ్గా చేపట్టాలనే దిశగా కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కేంద్రం ఇటీవల ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో చర్చ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వాతి. రైట్ టు పిఎంఆర్.